Good morning, children. In previous class, we completed up to page number 156 in textbook. Page number 156 varaku complete chestunnanu. Now today we are going to complete in page number 157. Chudandi. 157 lo question number 6. Sixth question chudandi. Open your textbook and sixth question in page number 157. Find two words in the story that describe. Describing words ante em cheppanu nenu meeku already adjectives gurinchi cheppanu. Adjectives are nothing but describing words ante edutu vallanu gurinchi cheppadam anamata. Person gurinchi gaani, place gurinchi gaani, thing gurinchi gaani, animal gurinchi gaani edutu vallu gurinchi cheppadani. To describe others personality edutu vallu gurinchi, vallu vyaktitvam gurinchi gaani, personality gurinchi gaani cheppadani డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటారు. ఇక్కడ చిత్ర ఎలాంటిది, ఓల్డ్ లేడీ ఎలాంటిది, అవి రెండు రాయాలి. చిత్ర ఎలాంటి అమ్మాయి? చిత్ర ఈజ్ ఏ వెరీ యాంగ్రీ అండ్ బ్యాడ్ టెంపర్డ్ గర్ల్. తనకి చాలా కోపం ఎక్కువ, తొందరగా టెంపర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అవి డిస్క్రైబింగ్ వర్డ్స్గా రాయాలి. అండ్ నెక్స్ట్ అక్కడ టూ లైన్స్ ఇచ్చారు మీకు, నేను వాట్సాప్లో ఫోటో పెడతాను, అప్పుడు చూసి రాసుకోండి. ద ఓల్డ్ లేడీ, ఓల్డ్ లేడీ ఆవిడ ఎలాంటిది, మీరు టెక్స్ట్ బుక్లో లెసన్ చదివితే అందులో ఉంటాయి సెంటెన్సెస్, డిస్క్రైబింగ్ వర్డ్స్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. షీఈస్ వెరీ కైండ్ అండ్ హెల్ప్ఫుల్, ఆవిడ ఎలాంటిది, చాలా కైండ్నెస్ అంటే చాలా జాలి కలిగి ఉంటుంది అనమాట, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఉంటుంది ఆవిడ. షీఈస్ వెరీ కైండ్ అండ్ హెల్ప్ఫుల్. మీరు నేను వాట్సాప్లో పెడతాను, రాసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వాట్సాప్లో పెడతాను, రాసుకోండి. సెవెంత్ క్వశ్చన్, వాట్ డిడ్ చిత్రాస్ ఫ్రెండ్స్ కాల్ హెర్ దట్ అప్సెట్ హర్. చిత్రాని వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని పిలిచేవారు, తను అప్సెట్ అవ్వడానికి కారణం ఏంటి, ఏమని పిలిచేవారు తన్ని? తను చాలా షార్ట్గా ఉంటుంది కాబట్టి వాఫ్ అని పిలిచేవారంట. వెరీ షార్ట్ లిటిల్ గర్ల్, చిత్ర ఈజ్ ఏ వెరీ షార్ట్ లిటిల్ గర్ల్, చాలా పొట్టిగా ఉంటుంది కాబట్టి పొట్టిది పొట్టిది అని పిలిచేవారంట, వాఫ్. నెక్స్ట్ ఫైండ్ యూ వర్డ్ ఇన్ ద స్టోరీ విచ్ మీన్స్ వెరీ షార్ట్ పర్సన్. వెరీ షార్ట్ పర్సన్ అనే వర్డ్కి ఈక్వలెంట్ సిమిలర్ వర్డ్. సిమిలర్ వర్డ్స్ అంటే ఏం చెప్పాను మీకు నేను, మీనింగ్స్. సిమిలర్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ రాయాలి. వెరీ షార్ట్ పర్సన్ అనే వర్డ్కి సిమిలర్ వర్డ్ ఏంటి, డ్వాఫ్. ఆన్సర్ అదే రాయాలి. నైన్త్ వన్, వై డిడ్ ద ఓల్డ్ లేడీస్ ఫ్రెండ్స్ టీజ్ హెర్. ఆ ఓల్డ్ లేడీని ఎందుకు టీజ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ, బికాస్ షీఈస్ వాకింగ్ విత్ ఏ స్టిక్. ఆవిడ ఒక స్టిక్ తోటి, షీఈ్ వాకింగ్ లైక్ ఏ డక్, ఒక స్టిక్ పట్టుకుని బాతులాగా నడుస్తుందని ఏడిపించేవారనమాట. దాన్ని నేను మీకు వాట్సాప్లో రాస్తాను, ఆ సెంటెన్స్ రాసుకున్నాను. నెక్స్ట్ వాట్ డిడ్ చిత్ర లెర్న్ టు డూ స్టాప్ హర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ టీజింగ్ హర్. చిత్ర ఏం నేర్చుకుంది ఆ ఓల్డ్ లేడీ దగ్గర, ఎలాగా ఉంటే వాళ్ళు నన్ను టీజ్ చేయడం మానేస్తారు అని ఎలా ఏం నేర్చుకుంది? వాట్ డిడ్ చిత్ర లెర్న్ టు డూ స్టాప్ హర్ ఫ్రెండ్స్ టీజ్ ఫ్రమ్ టీజింగ్ హర్. వాళ్ళు తను టీజ్ చేయకుండా ఉండడానికి ఏం చేస్తుంది చిత్ర? షీ చేంజ్డ్ హర్, తన్ని తను మార్చుకుంది. మార్చుకుని షీఈస్ నాట్ గెటింగ్ యాంగ్రీ ఫర్ ఎనీథింగ్, తను తర్వాత నుంచి కోపడ్డం మానేసింది. ఏదైనా అన్నా సరే వెంటనే బ్యాడ్ టెంపర్, వెంటనే కోపడ్డం మానేసి యాంగ్రీ అంటే తను చాలా కూల్గా వెళ్ళిపోయేది అనమాట. వాళ్ళు ఏమన్నా సరే కోపం తెచ్చుకోకుండా వాళ్ళు ఏమైనా సరే సరే నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి నన్ను పొట్టిగానే అంటారు అని తనకు తాను రియలైజ్ అయ్యి చేంజ్ అయ్యి. ఓకేనా? నెక్స్ట్ టెన్త్ వన్, డిడ్ చిత్రాస్ ఫ్రెండ్స్ స్టాప్ టీజింగ్ హర్ వై. చిత్ర ఫ్రెండ్స్ తన్ని టీజ్ చేయడం మానేసారా లాస్ట్లో? ఎందుకని? నో, చిత్ర ఫ్రెండ్స్ డోంట్ టీజింగ్ హర్ బికాస్. ఎందుకని ఆపేశారు? బికాస్ దే నో మోర్ ఫన్, బికాస్ దెర్ ఈజ్ నో మోర్ ఫన్. ఇంకా తర్వాత తను ఏం చేసింది, తను తను చేంజ్ చేసుకుని వాళ్ళు ఏమైనా సరే నవ్వుతూ వెళ్ళడం అలాంటివి చేసింది కాబట్టి ఇంక మనం ఏమన్నా సరే తను నవ్వుతుంది కాబట్టి మనం టీజ్ చేయవసరం లేదని వాళ్ళు టీజ్ చేయడం మానేశారు. ఓకేనా? నెక్స్ట్ టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ, వీ హ్యావ్ ఎ న్యూ కాన్సెప్ట్ హియర్. అక్కడ మనకు ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది, టర్న్ ద పేజ్. వాట్ ఈస్ దట్? ఆపోజిట్స్. ఆపోజిట్స్, లెట్ అస్ లెర్న్ వాట్ ఆపోజిట్స్ ఆర్. We are also going to learn what joining words are. Joining words are opposites. So, manam two concepts nechukuntam deentlo. First, opposites nechukondi, tarvata joining words cheptaru. Opposite words.
Look at the pictures below to understand the meaning of opposite. First, ఈ పిక్చర్స్ చూస్తే మీకు ఆపోజిట్ అంటే ఏంటో తెలుస్తుందంట. చూడండి పేజ్ నెంబర్ 158లో మనం లాస్ట్ లెసన్లో ఏం నేర్చుకున్నాం? సిమిలర్ వర్డ్స్ నేర్చుకున్నాం, అవునా? సిమిలర్ వర్డ్స్ అంటే ఏంటి? ద టూ వర్డ్స్ హ్యావ్ సేమ్ మీనింగ్. ఆ వర్డ్స్కి సేమ్ మీనింగ్ ఉంటే విచ్ ద టూ వర్డ్స్ హ్యావ్ సేమ్ మీనింగ్. ఆ టూ వర్డ్స్కి సేమ్ మీనింగ్ ఉంటే వాటిని ఏమంటారు? సిమిలర్ వర్డ్స్ అంటారు. అలాగే ఇప్పుడు మనం ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకుంటున్నాం. ఆపోజిట్ అంటే ద వర్డ్స్ విచ్ హ్యావ్ ఆపోజిట్ మీనింగ్స్. ఆ రెండింటికి వేరే వేరే అర్థం ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ చదివితే తెలుస్తుంది. చూడండి, ఓపీఈఎన్ ఓపెన్, సిఎల్ఓఎస్ఈ క్లోజ్. ఓపెన్ అంటే ఏంటి? తెరిచి ఉంచమని. సిఎల్ఓఎస్ఈ క్లోజ్ అంటే మూసివేయమని. తెరవడం, ముయ్యడం, అవునా? క్లోజ్కి ఈక్వలెంట్ మీనింగ్ ఏంటి? షట్. షట్, క్లోజ్ రెండు సేమ్ మీనింగ్ వర్డ్స్ అన్నమాట. కానీ ఇక్కడ ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఓపెన్, తీయి వెయ్యి, తెరిచి ఉంచు, మూసివేయి. ఇవి రెండు కూడా టూ డిఫరెంట్ వర్డ్స్, అంటే ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ సిఎల్ఈఏఎన్ క్లీన్ అండ్ డిఐఆర్టీవై డర్టీ. క్లీన్ అంటే నీట్గా ఉంది, డర్టీ అంటే టైడీ, అన్టైడీగా ఉందన్నమాట. అర్థమైందా? డర్టీ అంటే నీట్గా లేదని అర్థం. నెక్స్ట్ అస్లీప్, ASLEEP. అస్లీప్ అంటే నిద్రపోవడం. AWAKE అవేక్ అంటే మేల్కోవడం, నిద్ర లేవడం. అండ్ DAY డే. డే అంటే ఎలా ఉంటుంది? మనకి వెలుతురుగా ఉంటుంది, అవునా? NIGHT నైట్ అంటే చీకటిగా ఉంటుంది. డే టైం ఏముంటుంది మనకి? సన్ ఉంటుంది. నైట్ టైము మూన్ అండ్ స్టార్స్. దీస్ ఆర్ క్వైట్ ఆపోజిట్ వర్డ్స్. అంటే మనం ఏదైనా చెయ్యి అంటే చెయ్యి, ఆ పని చేయకుండా వేరే పని చేస్తూ ఉంటారు చూసారా, వాటిని ఆపోజిట్స్ అంటారు. అండ్ నెక్స్ట్ పేజ్లో చూడండి 159, LAUGH, లాఫ్. లాఫ్ అంటే ఏంటి? నవ్వడం. దానికి ఆపోజిట్ వర్డ్ నవ్వకుండా ఉండడం. నవ్వకుండా ఉంటే ఏం చేస్తారు? ఏడుస్తారు. CRY క్రై. అండ్ నెక్స్ట్ TALL టాల్. టాల్ అంటే చాలా పొడవుగా ఉన్నాడు అని అర్థం. పొట్టిగా ఉంటే ఏమంటారు? టాల్కి ఆపోజిట్ రాయాలి, షార్ట్. SHORT షార్ట్. టాల్ అంటే పొడవుగా ఉన్నారని, షార్ట్ అంటే పొట్టిగా ఉన్నారు. అంటే ఇద్దరు సేమ్గా లేరు కదా, డిఫరెంట్గా ఉన్నారు ఇద్దరు. ఒకళ్ళు పొడవుగా, ఒకళ్ళు పొట్టిగా ఉన్నారు. అంటే అక్కడ డిఫరెంట్గా ఉన్నారనమాట. ఆ టూ వర్డ్స్కి మీనింగ్స్ అనేవి వేరే వేరే ఉంటాయి, అందుకనే వీటిని ఆపోజిట్ వర్డ్స్ అంటారు. నెక్స్ట్ ఈ ప్రాక్టీస్ జోన్ 2 చూడండి. ప్రాక్టీస్ జోన్ 2లో ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ ఈచ్ పిక్చర్ ఆన్ ద లెఫ్ట్ అండ్ కలర్ ఇట్స్ సర్కిల్ టు మ్యాచ్. మీరు ఇక్కడ క్రయాన్స్ తోటి కలరింగ్ చేయాలి, లేదంటే గీతలు గీసేసినా పర్వాలేదు. చూడండి ఇక్కడ కాఫీ ఎలా ఉంది? హాట్ అంటే వేడిగా ఉంది, HOT హాట్. హాట్ అనే వర్డ్కి వేడి, వేడి అంటే ఆపోజిట్ వర్డ్ ఏముండాలి? చల్లగా ఉండాలి. ఇక్కడ చూడండి COLD కోల్డ్ అంటే ఇక్కడ కాఫీ హాట్. హాట్ దగ్గర ఏ కలర్ ఉంది? బ్లూ కలర్ ఉంది. అప్పుడు ఇక్కడ కోల్డ్ దగ్గర బ్లూ కలర్ క్రేయాన్ తోటి డ్రా చేయాలి. ఆ పిక్చర్లో బ్లూ కలర్ క్రేయాన్ తోటి కలరింగ్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ పిక్చర్లో బ్లూ కలర్ క్రేయాన్ తోటి ఇక్కడ కలరింగ్ చేస్తే దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది. HOT హాట్కి COLD కోల్డ్ ఆపోజిట్. నెక్స్ట్ ASLEEP అస్లీప్. అస్లీప్ అంటే నిద్రపోవడం, అవునా? దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? మేల్కోవడం అంటే నిద్ర లేచారు అని అర్థం. ఆ వర్డ్ ఎక్కడుంది చూడండి? ఇదిగో AWAKE అవేక్. ఇక్కడ అస్లీప్ దగ్గర ఉన్న కలర్ ఏంటి? రెడ్ కలర్. ఆ రెడ్ కలర్ ఎక్కడేయాలి? AWAKE అవేక్ ఆ సర్కిల్ దగ్గర రెడ్ కలర్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఏముంది? ఫాస్ట్. హార్స్ ఎలా పరిగెడుతుంది? ఫాస్ట్, FAST ఫాస్ట్ అంటే వేగముగా అని అర్థం. దానికి ఆపోజిట్ అంటే ఫాస్ట్గా పరిగెట్టేస్తున్నాడు అంటే దానికి ఆపోజిట్ ఏముంటుంది? స్లో. ఇక్కడ స్లో అనే వర్డ్ ఎక్కడ ఉంది చూడండి? ఇది ఇక్కడ ఉంది. టార్టాయిస్ ఎలా నడుస్తుంది? చాలా స్లోగా నడుస్తుంది, అవునా? SLOW స్లో అనేది ఆపోజిట్ వర్డ్ అనమాట. ఫాస్ట్ దగ్గర ఏ కలర్ ఉంది? బ్లూ కలర్ ఉంది. అదే కలరు ఇక్కడ టార్టాయిస్ దగ్గర డ్రా చేయాలి. టార్టాయిస్ దగ్గర సర్కిల్లో బ్లూ కలర్ కలరింగ్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ SMALL స్మాల్. ఆ పప్పి ఎలా ఉంది? కుక్క పిల్ల చిన్నగా ఉంది, అవునా? స్మాల్కి ఆపోజిట్ ఏంటి? ఇట్ సైడ్ చూడండి, BIG బిగ్. ఇక్కడ పెద్ద డాగ్ ఉంది, అవునా?
అది ఏ కలర్లో ఉంది ఆరెంజ్ కలర్ అదే కలరు బిగ్గుకు ఆపోజిట్గా ఉన్న సర్కిల్లో స్మాల్కు ఆపోజిట్గా ఉన్న సర్కిల్లో కలరింగ్ చేయాలి ఓకేనా ఇది మీరు కలరింగ్ చేయండి మీ దగ్గర కలర్స్ లేవనుకోండి గీతలు కొట్టేస్తే పెన్సిల్తో గీతలు అయినా కొట్టేసేయండి మ్యాచింగ్ చేసేయండి అర్థమైందా నెక్స్ట్ టర్న్ ద పేజ్ వెనకాల పేజ్లో కూడా ఉన్నాయి 160 పేజ్ నెంబర్ 160లో కూడా ఉన్నాయి చూడండి హెచ్ఏఆర్డి హార్డ్ హార్డ్ అంటే చాలా బరువుగా ఉందన్నమాట దానికి ఆపోజిట్ ఏంటి ఎస్ఓఎఫ్టి సాఫ్ట్ చాలా తేలికగా ఉందంట అప్పుడు ఇక్కడ కలర్ ఏముంది ఇక్కడ హార్డ్ దగ్గర గ్రీన్ కలర్ ఉంది మీరు అదే గ్రీన్ కలర్ క్రేయాన్ తోటి ఈ సర్కిల్లో గ్రీన్ కలర్ సాఫ్ట్ దగ్గర కలరింగ్ చేయాలి అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ డిఏవై డే డే అంటే డే టైం ఏముంటుంది మనకి సన్ ఉంటుంది ఇక్కడ మూన్ ఉంది నైట్ ఎన్ఐజిహెచ్టి నైట్ ఇక్కడ కలర్ ఏముంది ఎల్లో ఉంది ఇదే ఎల్లో కలరు మీరు నైట్ దగ్గర ఉన్న సర్కిల్లో కలరింగ్ చేయాలి ఓకేనా మీరు అలా కలరింగ్ చేయండి లేదంటే పెన్సిల్తో గీసినా సరే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి సర్కిల్ ద వర్డ్ దట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ఎండ్ మీరు హోంవర్క్ చేస్తారా హోంవర్క్ చేస్తారా నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి హెచ్ఏవివై హెవీ హెవీ అంటే చాలా బరువుగా ఉంది ఎత్తలేకపోతున్నాం అని అర్థం దానికి ఆపోజిట్ ఆపోజిట్ ఏం రాయాలి టీఏఎల్ఎల్ టాల్ అంటే పొడవు ఎల్ఐజిహెచ్టి లైట్ అంటే తేలిగ్గా ఉంది అని అర్థం అండ్ టీహెచ్ఐఎన్ థిన్ అంటే సన్నగా ఉంది అని అర్థం హెవీకి లైట్ అనేది కరెక్ట్ దానికి సర్కిల్ చేయాలి ఎల్ఐజిహెచ్టి లైట్ అనే వర్డ్ ఇక్కడ మీ మూడు వర్డ్స్ ఉన్నాయి టీఏఎల్ఎల్ టాల్ ఎల్ఐజిహెచ్టి లైట్ అండ్ టీహెచ్ఐఎన్ థిన్ ఇక్కడ త్రీ వర్డ్స్ ఇచ్చారు మీరు అవునా హెచ్ఈఏవిబై హెవీ అనే వర్డ్ ఇచ్చి మీకు త్రీ వర్డ్స్ ఇచ్చారు ఆ త్రీ వర్డ్స్లో యూ హ్యావ్ టు చూస్ వన్ కరెక్ట్ ఆన్సర్ హెవీ అంటే చాలా బరువుగా ఉందన్నాను దానికి ఆపోజిట్ ఏంటి బరువు అంటే తేలిక లైట్ అనే వాడికి సర్కిల్ చేయాలి అలాగే కింద ఉన్న వాటికి కూడా చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి హ్యాపీ హ్యాపీ అంటే ఆనందంగా ఉండడం సాడ్ అంటే బాధగా ఉండడం ఆన్ అంటే పైన అవే కంటే నిద్ర లేవడం అందులో ఏది కరెక్ట్ అయితే దానికి సర్కిల్ చేయండి ఎస్ఎల్ఓడబ్ల్యూ స్లో స్లో అంటే నిదానంగా నెమ్మదిగా అని అర్థం టీఐఎన్వై టైనీ అంటే చిన్నది స్మాల్ అన్న కూడా చిన్నదే స్మాల్ అంటే చిన్నది దానికన్నా చిన్నగా ఉంటే టైనీ అంటారు అండ్ ఎఫ్ఏఎస్టీ ఫాస్ట్ అంటే వేగంగా అని అర్థం నెక్స్ట్ ఓపెన్ ఓపీఈఎన్ ఓపెన్ అంటే ఏంటి తెరిచి ఉంచడం సిఎల్ఓఎస్ఈ క్లోజ్ అంటే మూసివేయడం ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే వద్ద అని అర్థం యుఎన్డిఈఆర్ అండర్ అంటే కింద నెక్స్ట్ అందులో ఏది కరెక్ట్ అయితే దానికి సర్కిల్ చేయండి నెక్స్ట్ ఎస్టీఆర్ఓఎన్జి స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంటే చాలా బలంగా అని అర్థం అనమాట డబ్ల్యూఈఏకే వీక్ వీక్ అంటే నీరసంగా ఉండడం లాంగ్ లాంగ్ అంటే పొడవైనది అని అర్థం షార్ప్ అంటే చాలా పదునుగా ఉంది అని అర్థం ఓకేనా మీరు దాంట్లో ఏది కరెక్ట్ అయితే దానికి సర్కిల్ చేయండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ రైట్ దేర్ ఆపోజిట్స్ మీరు ఈ వర్డ్స్ని పైన ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటికి రాయడానికి ట్రై చేయండి అక్కడ ఏం వర్డ్స్ ఉన్నాయి బీఏడి బ్యాడ్ బ్యాడ్కి ఆపోజిట్ ఏంటి రాయండి ఎల్ఏయు లా ఎల్ఏయుజిహెచ్ లాఫ్ లాఫ్ అంటే నవ్వడం దానికి ఆపోజిట్ వర్డ్ అయితే రాయండి ఓఎల్డి ఓల్డ్ ఓల్డ్ అంటే పాతది దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటో రాయండి ఎస్హెచ్ఓఆర్టి షార్ట్ షార్ట్ అంటే పొట్టిగా ఉండడం దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటో రాయండి బ్యాడ్కి ఆపోజిట్ ఏంటి బ్యాడ్ బ్యాడ్కి ఆపోజిట్ గుడ్ అండ్ నెక్స్ట్ లాఫ్ ఎల్ఏయుజిహెచ్ లాఫ్కి ఆపోజిట్ ఏంటి సిఆర్వై క్రై ఓఎల్ ఓల్డ్ ఓల్డ్కి ఆపోజిట్ న్యూ న్యూ రాయొచ్చు ఎంగ్ కూడా రాయొచ్చు ఓల్డ్ అంటే పాతది ముసలి వాళ్ళు అని అర్థం అలాగే న్యూ అంటే కొత్తది అదే ముసలి వాళ్ళకి ఆపోజిట్ రాయాలంటే ఎంగ్ రాయొచ్చు అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి రాయాలి అదే పిక్చర్ ఇచ్చారనుకోండి మనం ఐడెంటిఫై చేసి రాయొచ్చు ఇక్కడ ఓల్డ్ అన్నది కాబట్టి మనం న్యూ రాయొచ్చు ఎంగ్ రాయొచ్చు నెక్స్ట్ ఎస్హెచ్ఓఆర్టి షార్ట్ షార్ట్కి ఆపోజిట్ టాల్
టాల్ అంటే పొడవు షార్ట్ అంటే పొట్టి ఓకేనా మీది ఆపోజిట్స్ అన్ని చదవండి అన్న స్పెల్లింగ్తో సహా చదవండి చదివి నేర్చుకోండి నేను క్వశ్చన్స్ వాట్సాప్లో పోస్ట్ చేస్తాను చూసి ఫిల్ చేసుకోండి టెక్స్ట్ ఓకేనా థ్యాంక్ యూ